ఒకప్పుడు మన స్ట్రీట్స్ అనేవి శబ్దం ఇలా చేసేవి. అండ్ ఇప్పుడు ఇలా చేస్తున్నాయి. బట్ రేపు ఎలాంటి సౌండ్స్ అనేవి వస్తాయి? బై 2040 వాళ్ళు ఏం ప్రిడిక్ట్ చేశారంటే 35% ఆఫ్ కార్స్ యూసేజ్ అనేది ఓన్లీ ఎలక్ట్రికల్ కార్స్ అయి ఉంటాయి అని. బట్ ఒకవేళ అందరూ కలక ఎలక్ట్రికల్ కార్స్కి షిఫ్ట్ అయిపోతే అసలు ఏం జరుగుతుంది? ఇది మన వరల్డ్ని కాపాడగలదా? ఇది మన హెల్త్ని ఇంప్రూవ్ చేయగలదంటారా? అసలు దీనివల్ల మనం ప్రపంచాన్ని కాపాడగలమంటారా? అసలు ఈరోజున్న డేటాతో మనం రేపటి గురించి అసలు ఏం ప్రిడిక్ట్ చేయగలం? ఇలాగా మీకు తెలియని ఎన్నో ఫిక్షనల్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇండియాలో రిలీజ్ అయ్యే కార్బన్ ఎమిషన్స్ అనేవి దాదాపుగా 42.5% అనేది ఫాసిల్ ఫ్యూయల్స్ కార్స్, ట్రక్స్, బైక్స్ నుంచే వస్తున్నాయని ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా అయితే చెప్పారు. సో సైంటిస్ట్ అండ్ ఇన్నోవేటర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే, ఇప్పుడు మనం వెంటనే ఎలక్ట్రికల్ కార్స్కి షిఫ్ట్ అయిపోవాల్సి వస్తుంది ఈ కార్బన్ ఎమిషన్స్ అనేది కంట్రోల్ చేయడం కోసం. అండ్ మీకు ఈ ఫ్యాక్ట్ తెలుసా, మన గ్యాస్ పవర్డ్ వెహికల్స్ కన్నా ఈ ఎలక్ట్రికల్ పవర్ వెహికల్స్ అనేవి 4 times మోర్ పవర్ఫుల్గా వర్క్ చేస్తాయి. అండ్ ఒకవేళ మనం వెంటనే ఎలక్ట్రికల్ వెహికల్స్ కనుక షిఫ్ట్ అయిపోతే మన ఇండియాలో కార్బన్ ఎమిషన్స్ అనేవి 8.4% అనేది తగ్గిపోతుంది. బట్ ఇలాగ వెంటనే ఎలక్ట్రికల్ కార్స్గా మారిపోవడం అనేది మనమందరం అంత ఈజీ టాస్క్ అయితే కాదు. బికాస్ ఈ ఎలక్ట్రికల్ కార్స్ అనేవి నార్మల్ కార్స్ కన్నా $20,000 ఎక్కువ, అంటే మన ఇండియన్ రూపీస్లో దాదాపుగా 14 lakh rupees అనమాట. అండ్ ఒక కంట్రీ మొత్తం అనేది ఎలక్ట్రికల్ వెహికల్స్గా కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ అనేది 30% ఎక్కువగా పెరిగిపోతుంది. కానీ ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే హాఫ్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ అనేది ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారానే ప్రొడ్యూస్ అవుతుంది. సో ఒకవేళ మనం ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ కార్స్ నుంచి ఎలక్ట్రికల్ కార్స్కి షిఫ్ట్ అయినా సరే ఇది అంత యూస్ఫుల్గా ఉంటుందంటారా ఈ ఐడియా? చూడడానికి దీని ఆన్సర్ వచ్చేసి ఎస్ అవుతుంది. ఎందుకంటే మన ఇండియాలో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అనేది రెన్యూబుల్ రిసోర్సెస్కి మారిపోతుంది. అండ్ మోర్ ఎలక్ట్రిసిటీ కోసం వాళ్ళు మోర్ సోలార్ ప్యానల్స్ని బిల్డ్ చేస్తున్నారు. సో ఈ ఎలక్ట్రికల్ కార్స్ అనేవి మోర్ కన్వీనియంట్గా తయారవుతాయి. అండ్ కార్ కంపెనీస్ లైక్ షెవీ, నిస్సాన్, టెస్లా ఇవన్నీ కార్స్ని రీజనబుల్ రేట్కి అఫోర్డబుల్ అయిన $30,000 తెస్తున్నాయి, అంటే మన ఇండియన్ రూపీస్లో అప్రాక్స్గా 25 lakh అంటే 25 lakh అనమాట. సో అందరూ ఈ ఎలక్ట్రికల్ కార్స్ అనేవి డ్రైవ్ చేయడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి తగ్గిపోతాయి అండ్ గ్రీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ జాబ్స్ అనేవి పెరిగిపోతాయి. అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ రోజుకి చూసుకున్నా సరే ప్రతి ఇయర్ ఈ సోలార్ ప్యానల్స్ సేల్స్ అనేవి చాలా పెరిగిపోతూనే ఉన్నాయి. అండ్ మీకు ఇంకోటి తెలుసా, ఈ కార్ నుంచి వచ్చే కార్బన్ ఎమిషన్స్ వల్ల చాలా వరకు ఇండియన్స్ లైక్ అప్రాక్స్ వచ్చేసి 50,000 ఇండియన్స్ అనేవాళ్ళు ఏదో ఒక జబ్బులు వచ్చి తొందరగానే చనిపోతున్నారు. సో మనం అందరం ఎలక్ట్రికల్ కార్స్కి షిఫ్ట్ అయిపోయాం కాబట్టి మనం హెల్త్ కేర్ని కొన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేది సేవ్ చేయొచ్చు. సో చూసుకుంటే అన్ని మంచి బెనిఫిట్సే ఉన్నాయి. బట్ ఇలాంటివన్నీ జరగడానికి ఎంతకాలం అనేది పడుతుంది? అప్రాక్స్గా చూసుకుంటే ప్రతి ఇయర్ 60% ఆఫ్ ఎలక్ట్రికల్ కార్ సేల్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి. సో చూసుకుంటే పాస్ట్లో ఫోర్డ్స్ మోడల్ టీ అనేది సిమిలర్ గ్రోత్ రేట్ని ల్యాంబోర్గినీని దాటేసేటప్పుడు చూపించింది. కాబట్టి ఫ్యూచర్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది అండ్ మొత్తం ఎలక్ట్రికల్ కార్స్ మాత్రమే ఉంటాయి. మీరేం కంగారు పడమాకండి. సో యా, ఈ వీడియోకి అయితే ఎంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి. మరి ఇంకొంత వీడియోతో మరి ఇంకొంత సరికొత్త ఫిక్షనల్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వెయిటింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. సైనింగ్ ఆఫ్. బాయ్. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's faking now. Yeah, she hates me now. I made mistakes, but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone. That's the only way I know. Feeling low, about to blow back up. Here I go.